హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత డ్రీమ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ 6లో మొదటి రోజు ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ డే మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయ్యే విషయం అందరికీ తెలిసిందే కదా. కంటెస్టెంట్స్లో కొంతమంది డ్యాన్స్ చేశారు, మరి కొంతమంది నిద్రమత్తులో మిగిలిన వాళ్ళ డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. పొద్దు పొద్దునే గీతు రాయల్ లొల్లి తనకి వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చినట్టున్నారు. ఎవరో తలస్నానం చేసి వాష్రూమ్లో రాలిపోయిన హెయిర్ తీయలేదు అని అందరినీ అడగడం నాన్ సెన్స్గా అనిపించింది. ఎవరో ఇనాయా హెడ్ బాత్ చేసిందనడంతో ఇనాయా సుల్తానా దగ్గరికి వెళ్ళి ఆగమాగం చేసింది గీతు. వాష్రూమ్ క్లీన్ చేస్తా కానీ హెయిర్ మాత్రం నేను తీయా అనడం చాలా సిల్లీగా అనిపించింది. అలా వారిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఇనాయాని గీతు తిక్కదానా తిక్కదానా అని రిపీటెడ్గా అనడం ఏం బాగోలేదు. అలాగే తిక్కదానా అనుకుంటూ హౌస్లోకి వెళుతుంది. ఎవరు అంటే ఇనాయా అని అది పనిగా చెప్తుంది. ఈలోగా బాలాదిత్య, నేను ఒక విషయం చెప్తానమ్మా ఏమనుకోకండి అంటూ, నువ్వు చెప్పే విషయం కరెక్టే కానీ చెప్పే పద్ధతి కరెక్ట్గా లేదమ్మా, అది మార్చుకుంటే బాగుంటుందని చెప్తాడు. పెద్దరికం కనిపిస్తుంది. ఏమైనా హౌస్లో ఏజ్లోనే కాదు మెచ్యూరిటీలో కూడా కరెక్ట్గా ఉన్నాడు బాలాదిత్య. ఏమైనా సరే గీతు రాయల్ లూజ్ ట్రంక్ చేంజ్ చేసుకోకపోతే హౌస్లో ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం కష్టమే అని చెప్పాలి. బిగ్ బాస్ 6 హౌస్లో టాస్క్ 1 స్టార్ట్ అయింది. అదేంటంటే క్లాస్ మాస్ ట్రాష్. క్లాస్ సభ్యులకు విశేష అధికారాలు ఉంటాయట. వీరికి ఇంటిలో అన్ని పనుల నుండి విముక్తి లభిస్తుందట. వీరు ఇతర సభ్యులతో ఏ పనైనా చేయించుకోవచ్చట. వీరికి విఐపి బాల్కనీకి యాక్సెస్ కూడా లభిస్తుందట. అంతేకాకుండా క్లాస్ సభ్యులంతా ఈ వారం నేరుగా కెప్టెన్సీ పోటీదారులు అవుతారట. వీరికి లభించే అతిపెద్ద ప్రయోజనం మొదటి వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. తర్వాత ట్రాష్. వీరి భోజనం గార్డెన్ ఏరియాలోనే వండుకొని తినాలి. ట్రాష్ సభ్యులకు ఈ వారం కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం లభించదు. వీరికి జరిగే అతిపెద్ద నష్టం ఈ వారం జరిగే నామినేషన్స్లో ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి డైరెక్ట్గా నామినేట్ అయిపోతారు. తర్వాత మాస్. వీరు సామాన్యులు. వీరికి ఇంటిలో ఎటువంటి విశేష అధికారాలు ఉండవు, అలాగే పెద్దగా నష్టాలు కూడా ఉండవు. అలాగే మాస్ సభ్యుల నుంచి కూడా కొంతమందికి కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్స్లో ముగ్గురు క్లాస్ సభ్యులుగా ముగ్గురు ట్రాష్ సభ్యులుగా మీలో మీరు సెలెక్ట్ చేసుకోమంటాడు బిగ్ బాస్. నామినేషన్స్లోలానే ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అందులో ఓటింగ్ పర్పస్లో క్లాస్ సభ్యులుగా బాలాదిత్య, ఆర్జే సూర్య, శ్రీహాన్ సెలెక్ట్ చేయబడతారు. ట్రాష్ సభ్యులుగా రేవన్, గీతు రాయల్, ఇనాయా సుల్తానా సెలెక్ట్ చేయబడతారు. మిగిలిన 15 మంది మాస్ సభ్యులుగా ఉంటారు. వాసంతి కృష్ణన్ దగ్గర 3 బ్యాడ్జెస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకటి పంచ్, రెండోది హగ్, మూడోది కిస్. హౌస్లో మీరు ఎవరొకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వమని చెప్పారు నాగార్జున గారు. వాసంతి పంచ్ సాల్మాన్కి, హగ్ గీతు రాయల్కి, కిస్ మెరీనాకి ఇస్తుంది. కిస్ మెరీనాకి ఎందుకు, వన్ డేలోనే ఎందుకు అంత అటాచ్మెంట్ అనుకుంటున్నారా? ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి అక్కా చెల్లెలుగా ఒక సీరియల్లో యాక్ట్ చేశారు, సో వారిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉండుంటుంది. ఈ టాస్క్లో రెండో లెవెల్ కొబ్బరి బొండం టాస్కు ఇవ్వడం జరిగింది. దానిలో మాస్ సభ్యుల నుంచి ఒకరు, ట్రాష్ సభ్యుల నుంచి ఒకరు పాల్గొనాలి. గెలిచిన వారు ట్రాష్ వాళ్ళైతే మాస్కి, మాస్ వాళ్ళైతే క్లాస్కి ప్రమోట్ అవుతారని చెప్తారు బిగ్ బాస్. న్యాయ నిర్ణేతలుగా క్లాస్ సభ్యులు నిర్వహిస్తారు అని చెప్పారు బిగ్ బాస్. మాస్ సభ్యుల నుంచి ఆదిరెడ్డి, ట్రాష్ సభ్యుల నుంచి ఇనాయా సుల్తానా ఆటలో పోటీ పడతారు. ఆదిరెడ్డి విన్ అవుతాడు. ఆదిరెడ్డి క్లాస్కి వెళ్ళాలి. అప్పుడు బాలాదిత్య చెప్తాడు, మా ముగ్గురులో నువ్వు ఎవరిని మాస్కి పంపించాలనుకుంటున్నావో నువ్వే సెలెక్ట్ చేయి అంటాడు. ఆదిరెడ్డి ఏదో లాజిక్ చెప్తాడు, ఒక గ్లాసులో వాటర్ కింద పోస్తేనే కదా వేరొక వాటర్ దాంట్లోకి చేరుతాయి అని. యాక్చువల్గా అది కాదండి, ఏంటంటే ఫ్యూచర్లో ఈ సాకుతో నామినేషన్స్లో ఎక్కడ వేస్తారో అని తెలివిగా ఇలా తప్పించుకున్నాడు ఆదిరెడ్డి. క్లాస్ సభ్యులు ముగ్గురు చర్చించుకొని శ్రీహాను, ఓకే పర్లేదు నేను వెళ్తాను, ఇప్పటి నుంచే టాస్క్లు అలవాటు పడతాను కదా అని చెప్తాడు. ఆదిరెడ్డి క్లాస్లోకి, శ్రీహాను మాస్లోకి మారుతారు. ఆ తర్వాత ట్రాష్ సభ్యులకి వారి మనస్సులోని విషయాలను పంచుకునేందుకు ఒక అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఇది ఎంతో ఎమోషనల్గా సాగుతుంది.
ఇనాయా సుల్తానా తన గురించి చెప్తూ వాళ్ళ నాన్న గురించి చాలా ఎమోషన్ అవుతుంది. అలాగే రేవంత్ గీతు రాయల్ కూడా తన ఎమోషన్స్ని హౌస్మేట్స్తో షేర్ చేసుకుంటారు. ఈరోజు నామినేషన్స్ జరగకపోయినా హౌస్లో కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టే. ఆదిరెడ్డి వెసెస్ రేవంత్, గీతు రాయల్ వెసెస్ ఇనాయా సుల్తానా. నామినేషన్స్ జరిగేటప్పుడు వీరిరువురు ఒకరినొకరు ఖచ్చితంగా నామినేట్ చేసుకుంటారనే అనిపిస్తుంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఎవరు విన్ అవుతారో, ఇంటికి వెళ్ళడానికి నామినేషన్స్లో ఎవరెవరు చేరతారో వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ 6లో ఫస్ట్ డే ఇలా జరిగిందండి. నాకు అనిపించినవి మీతో షేర్ చేసుకున్నాను, మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్ గైస్.